ఆత్మ సంబంధమైన దైవజనులను దుర్బోధకులుగా చిత్రీకరిస్తున్న దాగోను దెయ్యానికి కౌంటరు మాత్రమే. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. విఘ్నులైన సహోదరి నా సహోదరులారా, ఒకనాడు పిడి సుందరరావు గారు అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు బిఓయుఐలో బైబుల్ నేర్చుకున్నామని చెప్పేవారు వీధులలో గ్రామాలలో తిరిగి పిడి సుందరరావు గారు వ్రాసిన అసత్య పుస్తకము సింహ గర్జన అనే పుస్తకములోని బోధలను బోధించారు. అయితే సంఘము మేల్కొని ఆ దుర్బోధలను ఖండించి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని వాక్యం మీద అవగాహన కలిగించి ఆ దుర్బోధలను ఎదుర్కొని వాటిని నమ్మకుండా చేసి ఇప్పుడు ఆ పుస్తకము దాని రచయిత ఆ యూనివర్సిటీ మరుగున పడిపోయింది. దేవుడే పూనుకొని అసత్యాన్ని చంపివేసిన కార్యం ఇదిలా ఉంటే దానిలో నుండి కొంతమంది బయటికి వచ్చామని చెప్పి టైటిల్ క్రొత్తదే గాని స్టోరీ పాతది. పిడి సుందరరావు గారి శిష్యులలో అనేక మంది బయటికి వచ్చి కొంతమంది సొంత మినిస్ట్రీస్ పెట్టుకొని వివిధ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని కొంతకాలం గొర్రె చర్మాన్ని కప్పుకొని చిట్ట చివరికి ఇప్పుడు తోడేళ్లా మారి పిడి సుందరరావు గారి బోధలే సింహ గర్జన పుస్తకములోని బోధలే మరలా యూట్యూబ్ ఛానల్లో బోధిస్తూ పెంతుకోస్త అనుభవంలో నుండి వచ్చిన దైవజనులందరినీ దుయ్యబడుతూ దూషిస్తూ అవమానపరుస్తూ కించపరుస్తూ పెంతుకోస్త అనుభవంలో నుండి పుట్టి పెరిగి దేవుని సేవ అద్భుతముగా చేసి వేల లక్షల మందిని దేవుని కృపతో దేవుని వైపు మళ్లించి వందల వేల సంఘాలను వందల వేల మంది దైవజనులను తయారు చేసిన గొప్ప దైవజనులందరినీ దుర్బోధకులుగా అసత్య సంబంధులుగా చిత్రీకరించే కుట్ర ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు, వికేఆర్ లైవ్ టీవీ, అలాగే డేవిడ్ పాల్ మరియు మరికొంతమంది ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన మేము సత్యము పక్షాన రోషము కలిగి పోరాటము చేయటానికి వాక్య ఖడ్గాన్ని తీసుకొని బయలుదేరిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధలలో, పిడి సుందరరావు గారి బోధలలో, బిఓయుఐ వారి బోధలలో, అలాగే సింహగర్జన పుస్తకములో గల బోధలలో యేసుప్రభు దేవుడు అని వారు చెప్పరు. వారి దృష్టిలో యేసుప్రభు మనిషి, రక్షకుడే అని సారాంశమంతా ఉంటది. యేసుప్రభు దేవుడని నమ్మని వారు యేసుప్రభు గురించి, బైబిల్ గురించి బోధిస్తూ ఉంటే ఆ బోధలు ఎలా ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు.